ఇప్పుడు మనము ఆంధ్ర వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు నేను వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నానండి. వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఒక లైన్ లాగా కట్ చేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న వంకాయలు. పావు కేజీకి ఒక 6-7 వచ్చాయండి. అలా విడదీయాలండి. కట్ లైన్ పెట్టేసి చాకుతోటి అలా విడదీయాలండి. మొత్తం అలానే చాకుతోటి ఒక ఘాటు పెట్టేసి దాన్ని అలా కొద్దిగా వెడల్పు చేయాలండి. చూస్తున్నారు కదా, అలా ఘాట్స్ పెట్టుకోవాలి. అలా వెడల్పు చేసేసుకోవాలండి. మొత్తం అలానే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలు దాంట్లో వేసుకోవాలండి. ఇలా మనం బాగా వేగనివ్వాలండి ఆయిల్లో వంకాయలు. ఈలోపు మనము పిండి మిక్స్ చేసి పెట్టుకుందామండి. నేను ఒక కప్పుడు శనగపిండి తీసుకున్నానండి. ఒక పావు కప్పు ఏమో బియ్యపిండి తీసుకున్నాను. కొంచెం సోడా ఉప్పు అండి, కొంచెం కారం, కొంచెం వాము వేసానండి. తర్వాత సాల్ట్ అండి కొంచెం. పసుపు వేసేసుకొని ఒక స్పూన్ తోటి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ ముందే మిక్స్ చేసుకుంటే తర్వాత వాటర్ పోసినా కానీ గడ్డలు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు పసుపు కూడా వేసానండి. ఇప్పుడు మనము వాటర్ తీసుకొని దాన్ని కలుపుకుందామండి. మనకి బజ్జీ పిండికి ఎంత లూజ్ ఉండాలో అంత కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఒకటేసారి పోస్తే మొత్తం గడ్డలు మిక్స్ అవ్వదండి. చూడండి, అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే చాలా మెత్తగా స్మూత్గా పిండి కలుస్తుందండి. చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలండి. చూడండి, అలా రావాలి. ఇప్పుడు మనం అది కలుపుకున్నాం కదా, అది పక్కన పెట్టుకుందామండి.
ఇప్పుడు వంకాయలండి. వంకాయలు ఇంతకు ముందు వేసాం కదా, ఇక అలా వేగాక తీసి పక్కకు తీసుకోవాలండి. పక్కకు ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ఆనియన్స్ సారీ ఒక మిక్సీ బౌల్లోకి ఆనియన్స్ వేసుకున్నాము. కొంచెం అటుకులు వేసానండి, కట్ చేసిన ఆనియన్స్ అటుకులు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం దాంట్లో కూడా. కొంచెం కారం. నెక్స్ట్ చింతపండు అండి, కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు మొత్తం అలా మిక్సీ చేసేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, మనం ఇందాక ఘాట్లు పెట్టుకొని వేయించుకున్నాం కదా వంకాయ, ఆ వంకాయలోకి మనం కూరుస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా అలా కూర్చుకోవాలి. చూడండి అలా కూర్చేసుకోవాలి వంకాయల్లో, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. నేను ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలా మొత్తం అలా మనము పెట్టేసుకోవాలండి. ఇవైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మిర్చి బజ్జి అనుకోండి, కారము అది ఇది అంటారు కదా, అలాంటప్పుడు పిల్లలకి ఇవి చేసి పెడితే స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను బౌల్లో కలిపాను కానీ అలా కప్పులో తీసుకున్నానండి. కొంచెం సోగలాగా ఉంటే ఏంటంటే ముంచుకోవడానికి, పిండి కూడా వంకాయకి పట్టడానికి ఈజీగా ఉంటుందని నేను అలా కప్పులోకి తీసుకొని అలా ముంచేసి వేస్తున్నానండి. మీ ఇష్టం అలా టైప్ ఆఫ్ ఏమున్నా తీసుకొని దాంట్లో పిండి పోసేసుకొని వేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి, మొత్తం పిండి అంతా వంకాయకి పట్టేస్తుంది. చూస్తున్నారు కదా అలా వేసుకోవాలి. అవి పట్టేటట్లు లేవండి, అందుకనే నెక్స్ట్ వాయికి వేసుకుందామండి. ఇప్పుడు అవి తీసేశాక చూస్తున్నారా అలా బ్రౌన్ కలర్కి రావాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించి డీప్ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లేకపోతే లోపలిది ఉడకదనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో మరీ సిమ్లో కాకుండా పెట్టుకొని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉంటే దానికి పీల్చేస్తుందండి. చూస్తున్నారు కదా అలా షిఫ్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మన బజ్జీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇప్పుడు లెమన్ పిండుదామండి. లెమన్ జ్యూస్ కారం ఉప్పు లెమన్ జ్యూస్ మిక్స్ చేద్దాము. అలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మిర్చి మనం డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మనము చాకుతోటి అలా ఘాటు పెట్టుకుందాము. పెట్టుకొని కొంచెం కర్డ్ కూడా తీసుకోవాలండి. కర్డ్ తీసుకొని ఫస్ట్ లెమన్ జ్యూస్ వేస్తాము, తర్వాత కొంచెం కర్డ్ పెరుగు వేస్తాము దాని మీద. ఇప్పుడు పెరుగు వేసాక ఏం చేద్దాము, ఆనియన్స్ వేద్దాం. పచ్చి ఆనియన్స్ కోసుకొని వేసుకుందామండి, కట్ చేసుకొని. చూస్తున్నారు కదా అలా వేసుకోవాలి. అన్నిటికీ అలానే ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని తింటే యమీ టేస్ట్ అండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. అంతే అండి, ఇంతటితో నా వీడియో అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.